బేసిక్గా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పాప వాళ్ళు ఫీల్ అవుతారేమో తెలియదు కానీ ఓవర్ యాక్షన్ పుట్టాక అమ్మాయిలు పుట్టారు, అమ్మాయిలు పుట్టాక ఓవర్ యాక్షన్ పుట్టారు తెలియదు. అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు, ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ ఆల్సో వన్ అమ్మాయి వన్స్ అపాన్ ఎ టైం. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం పాప మీరు ముందే వచ్చేస్తాడు, మన వాళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసిన నుంచి ఎలా ఉంటుంది, హలో ఆ హలో ఎక్కడున్నావు, నేను ఇంట్లో ఉన్నా, ఏం చేస్తున్నావు, ఏది అప్పుడు నోటి బ్రష్ పోయిందా, నేను ఫేషియల్ చేయించుకుంటున్నా, ఓహో 10 రూపాయలు పినాయిల్ కొనడానికి 10 సార్లు ఆలోచిస్తా, నువ్వు ఫేషియల్ చేయించుకుంటున్నావా, బయటికి వెళ్దాం వస్తావా, అయ్యో నేను రాను, నీ 5 రావాల్సిన, నువ్వు ఒక్కదాని వస్తే చాలు, అయ్యో రాను అంటే మీ అయ్యతో రానక్కర్లేదు, ఒక్కదాని వస్తే చాలు, ఇది ఒక పంచు, దానికి మేము నవ్వాలా, దానికి ఏదో ఒకడు రిపీట్ చేస్తున్నాడు, దాని మళ్ళీ మీరు చెప్తున్నారు, ఇంతకీ ఎందుకు రా నువ్వు, ఏంటి అది, ఇది వేసవికాలం బయట ఎండ కాస్తుంది, వేసవికాలానికి బయట ఎండ కాస్తుంది, ఏంకర కాపలాగా ఎండ అయితే ఏమింది పర్లేదు రావే, హరి నేను ఎండలో వస్తున్నా, నాకు చెమట వస్తుంది, ఆ మరి మాకు చారు మీ తోడుగా వస్తుంది మరి, కాదు రా పర్లేదు ఏమింది, కాదు హరి నేను ఎండలో తిరిగితే ట్యాన్ అయిపోతా, అని నేను తమిళనాడు సీఎం అవుతా మరి, సరే ఎక్కడికి వెళ్దాం, హరి బిగ్ బజార్కి వెళ్దాం, అది మీరు సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రం కోటీలో షాపింగ్ వెళ్తారు ఎర్రగట్టలోని, బాయ్ ఫ్రెండ్ అంతా మాత్రం బిగ్ బజార్కి వెళ్తారా, ఇంట్లో ఏసీ పడితే కరెంట్ బిల్ అయిపోతుంది, షాపింగ్ మాల్లో ఏసీ చుట్టూ తిరిగే మొఖం నువ్వును, నన్ను అంత మాట అంటావా, నేను బొంగ మూతి పెట్టుకున్నా, సమంత పెడితే అది బొంగ మూతి, నువ్వు పెడితే బురదలో పంది మూతి, అది చాలే నీలాంటి దాని తెలియదు, ఇంకో దాని తెలితే బెటర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు అయిపోతుంది. నెక్స్ట్ ఈ అమ్మాయిలు ఇంటి దగ్గర మాత్రం ఓ కూర్చొని ఇట్లా ఇట్లా కలుపుకుని ఉంటారు, జస్ట్ పానీపూరి బండి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ పానీపూరి అమ్ముకున్నాడు మన కట్ట సెట్ అయిపోతాడు అనమాట, డామినేషన్ అన్న, ఒక అమ్మాయి పానీపూరి బండికి వెళ్తే అక్కడ ఓవరాక్షన్ ఎట్లా ఉంటుంది, పానీపూరుడు అయ్యా ఆటో నడుపుకున్నాడు పానీపూరి అది వాటర్ తో భయ్యా నాకు పానీపూరి కావాలి, ఎన్ని కావాలి, అది అట్లా ఉంది కదా, అది నల్ల నల్లగా ఎర్ర ఎర్రగా చిన్న చిన్నగా ఉంది, ఏంటి అది, అదే అది ఉల్లిపాయ, ఓ ఉల్లిపాయలు ఇక్కడ కోస్తున్నారా, ఓ నీ అమ్మ ఆడదాని నీకు ఉల్లిపాయ కూడా తెలియదు, అదేంటి పచ్చ పచ్చగా ఉంది వాటర్, అదేంటి ఇది పచ్చ పచ్చర్ర, ఇది మిరపకాయలు, ఓ మిరపకాయలు వాటరా, అవన్నీ కలిపి ఏం చేస్తారు, ఇవన్నీ కలిపి మోర్లేస్తా, ఆ ఒక పూరి ఇవ్వ, చెరువు పనులు చేస్తున్నారు భయ్య, తోడ పేస్దాలు పేస్, నేను 10th పేస్, దీన్ని ఎట్లా తినాలి, దీన్ని ఎడక్కెళ్ళ పెట్టి తీసుకొని 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 ఇలా పెట్టి ఇలా తినకూడదు, అప్పుడు మళ్ళీ ఈ పక్క తీసుకోవాలి, ఇలా తీసి అటు ఇటు ఇటు, భయ్య అంతలోపు పానీ పాడి పోతగా మళ్ళీ నిప్పుకోవచ్చు, అయ్యో పానీ మొత్తం అయిపోయింది, మళ్ళీ పానీ పోయింది, ఏం చేస్తుంది, ఏం చేస్తున్నాండి, అంటే లిప్స్టిక్ రెండు పెద్దలు ఉంది కదా, ఇలా పెడితే లిప్స్టిక్ అంటిపోద్ది పానీపూరికి, అందుకని ఈ లోపు పానీపూరి అండిపోయింది కదా, పర్లేదు లోపల ఉంటదిగా, ఇలా చేస్తారు అమ్మాయిలు, ఒకసారి ఒకసారి రోల్ రివర్స్, ఓకే నువ్వు నువ్వు పానీపూరి అమ్మేటోడివి, ఆ ఎక్సైటెడ్ అమ్మాయి అవినాష్, నాకు పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం, ఓ మై గాడ్, ఇదేంటి పానీలో వేస్తాం కదా బంగాళదుంప, బంగాళదుంప అంటే ఏంటి, బంగ్లాదేశ్ లో దొరికే దుంప, అదేంటి, అది బ్రష్, బ్రష్ పానీపూరి భూజకి ఇలా తుడిచి అక్కడ పెడతాం, వాటర్ ఏంటి ఇలా లొడలొడ ఊతున్నాయి, నాకు 2, 3, 5 త్రూ 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 పానీపూరి, 1 ప్లేట్ త్రూ పానీపూరి తీసుకో,
పానీపూరి తింటున్నా. సరే మనం ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడదాం, నువ్వు ఫస్ట్ టైం పానీపూరి ట్రై చేసింది. ఈ రోజు మేము నానక్రమ్ గూడ దగ్గర పానీపూరి టేస్ట్ చేస్తున్నాం. ఇది పానీపూరి చూడండి, పానీపూరి ఎలా ఉంది సార్, రౌండ్ గా ఉంది, మధ్యలో ఉంది, అప్పుడు వాటర్ ఉంటుంది అన్నమాట. ఇది ఇలా తీసుకొని ఇలా కిందికి వచ్చి ఇలా తీసుకొని వావ్, ఓ మై గాడ్, పానీపూరి లోపల కిచ్ 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 అని తినేసా. ఇలా ఉంటది అండి అమ్మాయిలు పానీపూరి ఓవర్ యాక్షన్ లో ఉంటది అన్నమాట. నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్తే అట్లా ఉంటుంది. నేను రెస్టారెంట్ ఉండరండి. హలో భయ్య, ఏం చేస్తారు, కుక్కలు పెంచుకుంటున్నారు? లేదు, చీమలు వచ్చి తరుగుతుంది. ఇది రెస్టారెంట్ అనేది రానండి. నేను డైటింగ్ చేస్తున్నాను, ఆయిల్ లేకుండా, కొలెస్ట్రాల్ లేకుండా, ఉప్పు లేకుండా, కారం లేకుండా. ఒక ఐటమ్ ఏదో ఉంటే తీసిరండి, కింద ప్లేట్ ఉంటే సరిపోద్ది. ప్లేట్ ఉంటే సరిపోద్ది, అదే మీ ఇంట్లో కూర్చోవచ్చు. మొత్తం తినేస్తా, తినేసే మేడం. టిప్ టిప్ కావాలి అంతేగా, రోజు తెల్లగావడానికి ఆయిల్ ఫెరిన్ లోలీ రాసుకో, అవుతావు. నవ్వండి, పంచిది ఇలా ఉంటుంది రెస్టారెంట్ ఓవర్ యాక్షన్ అమ్మాయిలది. బేసిక్గా అమ్మాయిలు కలర్లో సిక్స్ ప్యాక్ ఉండి సిక్స్ ఫీట్ ఒకటి కావాలనుకుంటారు, తీరా ఆ లాన్ని ఎలా తెస్తారంటే పైన సిక్స్ ఎక్స్ నూనె తెస్తాడు. ఆ అమ్మాయిలకి బేసిక్గా బయట చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చూస్తారు, చాలా చేస్తారు, అన్ని అయిపోతాయి, కానీ పెళ్లి చూపులు మాత్రం సిగ్గింది నటిస్తారు, అది ఓవర్ యాక్షన్ కాదా? ఎందుకు నటిస్తాం ఏంటి, దట్ ఈస్ కాల్డ్ పద్ధతిగా ఉండడం. ఏ పద్ధతి, బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు మరి ఆ సిగ్గు ఓవర్ యాక్షన్ చేస్తే ఎట్లా ఉంటది? పెళ్లి కూతురు అమ్మాయి మన అవినాష్ నేను పెళ్లి కొడుకుని అనమాట. ఇవిడే అండి, మేము చిన్నప్పటి నుంచి నేను మా ఆయన ఎంతో కష్టపడి కన్న మా ముద్దుల బిడ్డ. చిన్నప్పటి నుంచి కంటూనే ఉన్నారు అలాగా కాదండి, ఎవరైనా బైక్ మీద వెళ్ళి స్కార్ఫ్ కడతారు, పెళ్లి చూపులు కూడా కడతారు స్కార్ఫ్. అవునండి, మా అమ్మాయి చాలా సిగ్గుపడుతుంది, వాళ్ళ నాన్న ముఖమే చూడలేదు. అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ జోక్ పెట్టింది. ఒకసారి చూడమండి, కాబోయే ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. అమ్మా, మీ అమ్మ నాకేం తెలుసు. మీ పేరేంటి? అమ్మా. ఎవరతను? నేను చూడ్డానికి వచ్చిన అబ్బాయా? అమ్మ పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే వడ్డ నవీన్ సినిమానే. మీరేమన్నా చేసుకొని సాగండి. ఫోన్లో అవన్నీ ఎందుకని ఒకసారి ముఖం చూపించవచ్చుగా. పో నా ముఖం చూడండి. అమ్మ పో ఇంకో చూడండి. అయ్యో అరే ముఖం చూడండి.